హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఒక స్వీట్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. సో పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు, వెరీ ఈజీ సింపుల్ వేలో ఎలా చేయాలని నేను చూపిస్తాను ఈరోజు. సో అదేంటంటే రవ్వ లడ్డు రెసిపీ. సో చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడి తింటారు కదా. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ మరి. సో ఫస్ట్ ఏంటంటే ఒక పాన్ తీసుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు అదే నేతిలోకి కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అందులో ఇప్పుడు నేను 1/2 కేజీ రవ్వ, బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వని మనము మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో మనము రవ్వని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే రవ్వ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో మాత్రమే, లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా మనం రవ్వని వేయించుకోవాలి. సో ఈలోపు మనము కొబ్బరి పొడి, ఇది ఎండు కొబ్బరి పొడి అన్నమాట, పచ్చి కొబ్బరి కాదు. ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా, కంప్లీట్గా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను, చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనము రవ్వలో వేయించుకుందాము, ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా, కొబ్బరి ఎండు కొబ్బరి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా మనం ఇంకో 2 మినిట్స్ రవ్వతో పాటు కలుపుకొని అందులో 2 స్పూన్లు ఎలాచి పౌడర్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ వేయించుకుంటే ఆ ఎండు కొబ్బరి స్మెల్ కూడా పోతుంది. సో ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఈ రవ్వను తీసుకుని ఇంకో ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మొత్తం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేకంటే ముందు మనము 1/2 లీటర్ మిల్క్ని బాగా వేడివేడిగా కాచి పెట్టుకోవాలి పక్కన. సో ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మిక్స్ చేసుకొని చక్కెర కూడా మిక్స్ చేసుకుందాం. 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ చక్కెర సరిపోతుంది. మనం అడిషనల్గా కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఇంకో 100 గ్రామ్స్ ఎక్స్ట్రా, అంటే టోటల్ 600 గ్రామ్స్ చక్కెర వేసుకుని మొత్తము ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం బాగా వేడివేడిగా కాచి పెట్టుకున్న పాలు ఉంది కదా, ఆ పాలు మరి ఇంకోసారి వేడి చేసుకోవాలి. మనం ఇందులో మిక్స్ చేసేటప్పుడు పాలు చాలా వేడిగా ఉండాలి, సో గట్టి పాలన్నమాట, వాటర్ యాడ్ చేసుకోకుండా ఉండాలి. సో ఆ పాలని ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా ఇందులో పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే చాలా జాగ్రత్తగా మిల్క్ని కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మిశ్రమాన్ని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పాలు ఎక్కువైనా కూడా మనకి రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి రాదు, చాలా జారుడుగా ఉంటుంది. లడ్డూలు కూడా మనం చుట్టి పక్కన పెట్టిన తర్వాత కూడా అవి ఫుల్ జారుడుగా ఉంటాయి, అసలు రవ్వ లడ్డు షేప్ కూడా కరెక్ట్గా రాదు. కాబట్టి జాగ్రత్తగా వేడివేడి పాలను కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. సో మీకు అవసరం అనుకుంటే, కావాలనుకుంటే కొద్దిగా నెయ్యిని ఇక్కడ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం మిశ్రమం చాలా వేడిగా ఉంటుంది కనుక మనం చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని చేతితో కూడా ఒకసారి మంచిగా ఫైన్గా మిక్స్ చేసుకొని రవ్వ లడ్డూలు చుట్టేసుకోవడమే. సో చూసారు కదా, చాలా సింపుల్గా రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలని. సో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి స్నాక్స్గా చాలా యూజ్ అవుతుంది. సో మినిమం 15 to 20 డేస్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎండు కొబ్బరి పొడి యూజ్ చేసాం కనుక ఇవి పాడయ్యే ఛాన్స్ ఉండదు. పచ్చి కొబ్బరి ఏమైనా మనం యూజ్ చేస్తుంటే అది అన్ని రోజులు స్టోర్ చేయడానికి కూడా కుదరదు. సో ఎండు కొబ్బరి వలన మనకి పాడయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో 15 to 20 డేస్ వరకు మంచిగా స్టోర్ అవుతాయి. సో ఇందులో ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి యూజ్ చేసాం కాబట్టి ఎస్పెషలీ చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ. సో స్నాక్గా మనము వీటిని చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. సో పిల్లలకి స్నాక్స్ కోసం బయట ఫుడ్ కంటే కూడా ఇలా మనం సింపుల్గా ఈజీగా హైజీన్గా మనం ఇంట్లోనే ఇలా రవ్వ లడ్డూలు చేసి పెట్టొచ్చు. సో చూసారు కదా, వెరీ ఈజీ అండ్ సింపుల్ రవ్వ లడ్డు రెసిపీ. సో నచ్చిందా మరి? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.